మొక్కలు నాటండి, మట్టిని కాపాడండి, ప్రపంచాన్ని రక్షించండి. ఇదే నా నినాదం. మొక్కలు కాపాడండి అంటూ నేను ప్రచారం చేస్తున్నాను, మట్టిని రక్షించండి అంటూ సద్గురు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచాన్ని కాపాడడం మనందరి బాధ్యత. నేను చేస్తున్నటువంటి ఇచ్చాపురం టు హిందూపురం వరకు చేస్తున్న ఈ సైకిల్ యాత్రలో మీరు కూడా భాగస్వాములు కండి. నేను మార్గ మధ్యంలో అనేక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలను చూపించే ప్రయత్నం చేస్తున్నా. నేను కొత్తగా ఏమీ చూపించడం లేదు, ఇప్పటికే మీ అందరికీ తెలిసినవి, మీరు చూసినవి నేను నా విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పూసపాటి వారి విజయనగర సామ్రాజ్యం, వాళ్ళ యొక్క చరిత్ర ఎలా ఉంటుందో, వెనుకున్నటువంటి ఆ కోట సంబంధించినటువంటి ముఖద్వారమే చెప్తుంది, విజయనగర వైభవం ఎలా ఉంది, లోపల అసలు ఇప్పుడు ఆ కోటకు సంబంధించి ఏవే విధమైనటువంటి కార్యకలాపాల నిర్వహణ జరుగుతుందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంతో చరిత్ర కలిగిన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కోట ఇది. ఈ కోట ముఖద్వారం ఆ కనిపిస్తున్నటువంటి పైనుంచే సిరిమాను ఉత్సవం జరిగినప్పుడు విజయనగర సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అక్కడి నుంచే ఈ సిరిమానోత్సవాన్ని ప్రస్తుతమైతే తిలకిస్తూ ఉంటారు. ముఖ్యంగా యుద్ధాలు జరిగే సమయంలో ఈ కోటకు సంబంధించి ఇది ఒక రక్షణ గోడ. ముఖద్వారమైనా సరే లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కూడా ఖచ్చితంగా ఎన్నో ఆంక్షలు ఉంటాయి. శత్రు సైన్యం విజయనగర సామ్రాజ్యంలోకి రాకుండా ఉండడానికి వెంటనే చొరబడకుండా సామ్రాజ్యాన్ని వీళ్ళు స్వాధీనపరచుకోకుండా ఉండడానికి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో భాగమే ఈ కోట కూడా. ప్రస్తుతం విజయనగర కోటలో మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ రాజ్యాల సామ్రాజ్యం లేని తర్వాత ఈ కోటని ఏ విధంగా ఉపయోగించాలనేది పూసపాటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేస్తారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే టెంపుల్స్, మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామి టెంపులు, అదేవిధంగా మాన్సాస్ ఆఫీసు, ఎంఆర్ డిగ్రీ కాలేజు, అదేవిధంగా ఎంఆర్ కాలేజ్ ఇంటర్మీడియట్ సెక్షను, లేడీస్ హాస్టలు, మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కెరియర్ గైడెన్స్ సెంటర్, ఎంఆర్ హై స్కూల్, ఎంఆర్ విఆర్జీ ఆర్ లా కాలేజ్, ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంఆర్ గర్ల్స్ హై స్కూల్, ఇలా ఇన్నిటి నిర్వహణ చేస్తున్నారు. కోట ప్రాకారం కూడా ఎలా ఉందో చూడొచ్చు. కోట ప్రాకారానికి సంబంధించి శత్రు దుర్భేద్యంగా దీని నిర్మాణం అయితే చేపట్టారు. ఇది లెఫ్ట్ వస్తూ ఉండగా నాకు రైట్ సైడ్లో కనిపించినటువంటి మార్గము. తలుపులు కూడా ఎంత పగడ్బందీగా ఉన్నాయంటే మనం అనేక సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఆ రాజుల కోటలు, వాటి వైభవం, లోపలికి వెళ్ళాలన్నా కూడా శత్రు సైన్యం భయపడే విధంగా వీళ్ళు నిర్మాణం చేపడుతూ ఉంటారు. ఇది కోటలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాకారం, ప్రధానమైనటువంటి ఆ బిల్డింగ్. దీని నిర్మాణం కూడా ఎంతో ఆ కాలంలో, ఎందుకంటే ఆ రాజులు సామ్రాజ్యాలు ఉన్నటువంటి ఆ కాలంలో నిర్మాణం చేపట్టింది కాబట్టి దీనికి అనుగుణంగా ఇది ఎంతో చరిత్ర కలిగినటువంటి నిర్మాణం కాబట్టి ఎక్కడైనా సరే ఆ రాతి కట్టడాలతో నిర్మాణం చేపించారు. అది దీని ప్రత్యేకత కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ముఖ్యంగా కోట గోడకు సంబంధించి, ఎందుకంటే కోట గోడలో ఆ గోడ నిర్మాణమే అత్యంత బలమైనది. ఎందుకంటే యుద్ధం చేయడానికి వచ్చినటువంటి శత్రు సైన్యం అప్పట్లో ప్రత్యక్షంగా దాడులు చేసేవారు. అదేవిధంగా బాంబులతోనూ దాడులు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం అనేక చరిత్ర ఆధారంగా తెలుసుకున్నాం. ఆ కోట గోడలు దాడి చేసిన సమయంలో ఎలాంటి పగలకుండా శత్రు సైన్యం లోపలకు రాకుండా ఉండేలాగా వీళ్ళు ఈ కోటను నిర్మాణం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం అయితే వాళ్ళు ఒకప్పుడు కోటలో వినియోగించినటువంటి మొత్తం అన్ని బిల్డింగ్స్ని కూడా అప్పుడు స్కూల్స్, కాలేజెస్ కోసం మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూసపాటి వారు పూర్తిగా దీని నిర్వహణ అయితే చేపడుతున్నటువంటిది మనం చూడొచ్చు. అసలు కోట ప్రాకారం ఎట్లా ఉంది, కోట పైన ఎట్లా ఉంటుంది, కోట పైన చూస్తే ఏ విధంగా విజయనగరం కనపడుతుంది, వీళ్ళ రక్షణ ఏ విధంగా చేశారనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను.
విజయనగరం కోటకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎలా ఉంది, అసలు ఆ ప్రాకార నిర్మాణం ఎలా ఉందో చూసాం. ఈ ఎంట్రన్స్తో పాటుగా అసలు కోటకు సంబంధించి భద్రతకు అత్యంత కీలకమైనటువంటి ప్రాకార నిర్మాణం ఎలా చేపట్టారు, పైనుంచి చూస్తే యుద్ధాలు చేసేటప్పుడు సైనికులు కింద నుంచి వస్తున్నటువంటి శత్రు సైనికులను ఏ విధంగా ఎదుర్కొనేవాళ్ళు, అసలు ఎంత ఎత్తు ఈ ప్రాకార నిర్మాణం జరిగిందనేది నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే చరిత్రలో ఉన్నటువంటి మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు ఇలాంటి పురాతనమైనటువంటి కోటల వల్లే తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం నేను ఈ విజయనగర సంబంధించినటువంటి ఆ కోట ప్రాకార గోడపైకి వెళ్తున్నాను. అది ఎలా ఉందో కూడా మీరు చూడండి. ఇది కోటకు వెనక భాగంలో ఉన్నటువంటి మెట్లు. ఈ మెట్ల ద్వారా, ఎందుకంటే కోట ముందు భాగం ఒక విధంగా ఉంటే వెనక భాగం మరో విధంగా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ మెట్ల ద్వారానే ప్రాకారానికి వీళ్ళైతే సైనికులు పహారా కాయడానికి వెళ్ళేవాళ్ళు. ఖచ్చితంగా ఇదైతే మనకి తెలుస్తుంది, ఎందుకంటే ఇంత పెద్ద గోడ నిర్మాణం, ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదన్నా యుద్ధాలు చేయాలన్నా కూడా శత్రు సైన్యం రాకుండా ఉండేలాగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఖచ్చితంగా చేయాలి. దానిలో భాగంగానే మనం చూస్తే ఎంత వెడల్పు, దాదాపుగా 4 నుంచి 5 అడుగుల వెడల్పులో రాతి కట్టడం. అప్పట్లోనే ఇటకల నిర్మాణం, అదేవిధంగా రాతి కట్టడంతో ఈ నిర్మాణం చేపట్టడం అయితే జరిగింది. 20 అడుగులకు పైనే, దాదాపుగా 20 నుంచి 30 అడుగుల వరకు ఈ కోట బయట, అంటే ప్రస్తుతం మనం కడుతున్నటువంటిది ప్రహరీ వాళ్ళుగాను కాంపౌండ్ వాళ్ళుగాను చెప్తాం, వీళ్ళు దీన్ని పహారా కాయడం కోసం రక్షణ గోడగా దీన్ని నిర్మాణం చేపట్టారు. పైన ఒక గోడ నిర్మాణాన్ని చేపట్టడానికి రాజులు నివసించినటువంటి ప్రధానమైనటువంటి బిల్డింగ్స్ ఉండే ప్లేస్కి ఎంత స్పేస్ ఉంచారు, ఎందుకంటే సైనికులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలని ఉంచాలన్నా కూడా వాళ్ళకి కొంత ప్లేస్ కావాలి. యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు భోజనాలకి, వాళ్ళ భోజన విరామ సమయంలో భోజనాలు చేయడానికి కూడా బయటికి వెళ్లకుండా ఉండేలాగా మనం గనక ఈ కోటకు సంబంధించి ఈ రెండిటి గోడలో ఉన్నటువంటి ఈ స్పేస్ని కనుక గమనిస్తే ఇక్కడి నుంచే బయట నుంచి వస్తున్నటువంటి శత్రువులు ఎలా వస్తారు, వచ్చేటటువంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేదాన్ని ఒక వ్యూహాలు పన్నడానికి, వచ్చేటటువంటి వాళ్ళ మీద ఆయుధాలతో దాడి చేయడానికి వీళ్ళు ఇలాంటి గ్యాప్స్ని అయితే ఉంచినట్లుగా అర్థమవుతుంది. దీన్ని బట్టి దాదాపుగా 20 నుంచి 50 అడుగుల ఎత్తులో ఒక్కొక్క వైపు ఒక్కొక్క విధంగా ఈ ప్రాకారం నిర్మాణం అయితే చేపట్టారు. ఇలాంటి పురాతనమైనటువంటి పురావస్తు కట్టడాలు వల్ల మనకి చరిత్ర తెలుస్తుంది. ఎంత అద్భుతమైన కట్టడాలు ఇక్కడ నిర్మాణం జరిగాయనేది దీనివల్లనే తెలుస్తుంది. నిజంగా నేను ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఇంతకాలం నేను విజయనగరానికి గతంలో 2 సార్లు అయితే వచ్చాను, కానీ ఎప్పుడు విజయనగరం కోటను బయట నుంచి చూడడమే తప్ప ఇప్పటి వరకు లోపల ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పటి వరకు చూసింది లేదు. కానీ ఈ మొక్కలను నాటండి, మట్టిని కాపాడండి, ప్రపంచాన్ని రక్షించండి అనే నినాదంతో నేను చేస్తున్నటువంటి ఈ సైకిల్ యాత్ర వల్ల ప్రస్తుతం నేను ఇంత చరిత్రాత్మకమైనటువంటి విజయనగరం కోటతో పాటుగా ఎన్నో విషయాలు అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం నాకైతే కనిపిస్తుంది, కలిగినట్లుగా నేనైతే భావిస్తున్నాను. ఇది కోటకు సంబంధించినటువంటి వెనక భాగం. వెనక భాగంలోనే ఎంట్రన్స్ నుంచి దీని నిర్మాణం ఎలా ఉందన్నది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కోట ఎంట్రన్స్లో నేను అసలు కోట లోపలికి రావడానికి ఏ విధంగా నిర్మాణం చేపట్టారు, అదేవిధంగా ఎలాంటి గుమ్మాలు తలుపులు ఏర్పాటు చేశారనేది చూపించే ప్రయత్నం చేశాను. కానీ అక్కడ ఈ తలుపులు తీసి ఉండడం వల్ల ముందు వెనక ఎలా ఉంటుంది అనేది చూపించలేకపోయాను. కానీ కోటకి వెనక భాగంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ద్వారం, ఒక ఆ ద్వారానికి ఏర్పాటు చేసినటువంటి తలుపులు ఎలా ఉన్నాయి, పగడ్బందీగా ఏ విధంగా వాటిని ఏర్పాటు చేశారనేది మళ్ళీ నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కోటకు సంబంధించినటువంటి వెనక భాగం. ఇంకా వెనక నుంచే బయట వైపు నుంచి అయితే చాలా అందంగా కనిపిస్తుంది.
నేను కోట లోపల నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే శత్రువులు లోపలికి రాకుండా. మనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బాహుబలి లాంటి సినిమాలో కూడా చూసాం, కోట లోపలికి రాకుండా శత్రు సైనికులు ఏ విధంగా తలుపులు వేస్తారు, వాటికి అడ్డంకిగా ఏం పెడతారు అనేది. 20 అడుగులకు పైన ఉన్నటువంటి ఐరన్తో చేసినటువంటి తలుపులు ఇవి. అంటే వీటిని బద్దలు కొట్టుకుని లోపలికి రావాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. అదేవిధంగా మనం గనక గమనిస్తే ఈ తలుపులకు అడ్డంగా ఒకవేళ తలుపులు తోసినా కూడా రాకుండా చాలా మందంతో ఉన్నటువంటి ఒక పెద్ద కర్రని రెండు గోడలకి హోల్స్ చేసి వాటి మధ్యన ఈ కర్రని పొంచడం అయితే జరిగింది. పెద్ద పెద్ద గొలుసులతో ఐరన్తో చేసినటువంటి ఇనప సంఖ్యలు అంటాం వీటిని మనం. ఈ గొలుసులను రెండు తలుపులకు వేసి తాళాలు వేసేవాళ్ళు. అలా వేయడం వల్ల బయట నుంచి శత్రు సైన్యం తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి రావాలన్నా, ఒకవేళ తలుపులు తోసినా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ కర్ర అడ్డుకోవడానికి అవకాశం ఉండేది. ఈలోపు శత్రు సైన్యాన్ని వీళ్ళు నిలవరించే అవకాశం ఏర్పడేది. దీన్ని ఉద్దేశించే ఈ కోట నిర్మాణం ఈ విధంగా చేపట్టినట్లుగా తెలుస్తుంది. అసలు వెనక భాగం నిర్మాణం ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు విజయనగర సామ్రాజ్యంలో పూసపాటి వారి వంశం ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎంతమంది రాజులు పరిపాలించేది, నేను వాళ్ళ ఫోటోలతో సహా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మన ఫోటోల్లో కనుక గమనిస్తే మొట్టమొదటి రాజు మహారాజా విజయరామరాజు వన్నం. ఈయనతోనే ఈ విజయనగరం సంబంధించి గజపతుల వంశం అనేది ప్రారంభమైంది. తర్వాత ఆయన మహారాజా ఆనందరాజు, మహారాజా విజయవర్మరాజు 2, అదేవిధంగా మహారాజా నారాయణ గజపతి రాజు, అదేవిధంగా మహారాజా విజయరామ గజపతి రాజు. అంటే వీళ్ళ వంశావళి 1708 నుంచి, మొట్టమొదటి మహారాజా విజయరామరాజు 1708 నుంచి 1757 వరకు ఆయన బ్రతకడం అయితే జరిగింది. తర్వాత వారు మనం కనుక గమనిస్తే మహారాజా ఆనంద గజపతి రాజు, తర్వాత మహారాజా విజయరామ గజపతి రాజు, తర్వాత మహారాజా అలక్ నారాయణ గజపతి రాజు. ఈయనే అలక్ నారాయణ సొసైటీని ఫస్ట్ స్థాపించారు. తర్వాత మహారాజా విజయ గజపతి రాజు 5, 1924 నుంచి 1995 మధ్యకాలంలో వీరు నివసించున్నటువంటిది. ఈ ఆధ్వర్యంలోనే మాన్సాస్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వీరి తర్వాత ఈయన ప్రస్తుతం ఉన్నటువంటి ఆనంద్ అశోక గజపతి రాజు గారికి తండ్రి. వీరికి ఇద్దరు కుమారులు, వారే ఆనంద గజపతి రాజు, అశోక గజపతి రాజులు. వీళ్ళకి సంబంధించినటువంటి వంశావళి అంటే పూర్తి స్థాయిలో నేను వాళ్ళ పేర్లతో చెప్పకపోయినా కూడా ఫొటోస్ రూపంలో వాళ్ళని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తం వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా వీళ్ళు కోటకు సంబంధించి ప్రకారం వాళ్ళు నివసించినటువంటి ప్రదేశం వాళ్ళు ఇది విజయనగరంలో టైం తెలియనటువంటి సమయంలో ఏర్పాటు చేసినటువంటి గంట స్తంభం, గడియార స్తంభం వాళ్ళ వంశావళి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒకప్పుడు రాజుల చరిత్ర ఎలా ఉంది ఏంటనేది దీన్ని బట్టి మనం చూడొచ్చు. ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ కాలేజీలకు సంబంధించి నేను స్టార్టింగ్లోనే చెప్పాను, కాలేజీలు ఏమేమి నిర్వహణ జరుగుతుంది, ఏమేమి ఏర్పాటు చేశారనేది ప్రతిదీ నేను చెప్పాను. దానికి సంబంధించినటువంటి సంవత్సరాలు కూడా ఇక్కడ బోర్డులో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా కోటలో యుద్ధాలు జరిగే సమయంలో కానీ, అదేవిధంగా వాళ్ళకి కోటకు సంబంధించినటువంటి ప్రజలకు ఏదన్నా ఆర్థిక పరమైనటువంటి సహాయం చేయాలన్నా కూడా ఎలా ఉండేది చూపించి ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పూసపాటికి సంబంధించినటువంటి వంశీకులు వీళ్ళందరూ, వీరిలో అశోక గజపతి రాజుని కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి ఇక్కడ వాళ్ళని మనమైతే ఇక్కడ గమనించి చూడొచ్చు. ఇక్కడ కనుక మనం చూస్తే ఈ ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజుల తండ్రి ఆయన పివిజీ రాజు మనకి ఇక్కడ ఈ ఫోటోలో చూడొచ్చు. ఇందిరాగాంధీ రాజకీయంగా కూడా వీళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు. ఇందిరాగాంధీ సైతం, ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సైతం
మా వంగి పివిజి రాజు ఈయన ఆయనకి నమస్కారం చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు. అదేవిధంగా పివిజి రాజుతో నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నటువంటిది మనం ఈ ఫోటోలో చూడవచ్చు. ముఖ్యంగా అశోక్ గజపతి రాజు, అంటే లేటెస్ట్ ఫోటో, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అశోక్ గజపతి రాజు, వీళ్ళ వంశావళి ఈ విధంగా గజపతులకు సంబంధించి, ఈ విజయనగరానికి సంబంధించి ఆనంద గజపతి రాజు, అదేవిధంగా పోస్ట్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అశోక్ గజపతి రాజు, వీళ్ళందరూ కూడా ఈ కోటకి వీళ్ళ వంశావళిని అయితే చూసాం. అసలు కోట బయట భాగంలో ఈ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది, వీళ్ళు ఈ కోట లోపల ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను తొలగించిన తర్వాత ఏ స్కూల్స్ కాలేజెస్ నిర్మాణం చేపట్టారనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను. మొత్తానికి వీళ్ళకి సంబంధించి పూర్తిగా ఒక కోటలో ఉండాల్సినటువంటి, ప్రస్తుతం ఒకప్పుడు జమ్మీలుగా అదేవిధంగా రాజులుగా ఈ కోట వెలుగొందింది. ఇప్పుడైతే అనేక మంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఇక్కడ పివిజి రాజు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్, అదేవిధంగా మాన్సాస్ ట్రస్ట్ ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులకు ప్రస్తుతం విద్యను అందిస్తున్నారు. అసలు కోట బయట భాగం నుంచి చూస్తే ప్రాకారం ఎట్లా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తాను. విజయనగరం కోట లోపల ఉన్నటువంటి ఆ రాజులు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, రాజులు లోపల ఎలా ఉన్నారు అని తెలియచెప్పడానికి ఈ కోట మీద ఒక చిహ్నం కూడా ఉంది. ఆ చిహ్నం ఏంటనేది నేను చూపిస్తాను. దీని ద్వారానే రాజుల పరిస్థితి, లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలిసే విధంగా ఒక చిహ్నాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. కోటకు సంబంధించి ముందు భాగంలో ఉన్నటువంటి ప్రాకారానికి ఎడం వైపున ఒక మూలగా మనకు కనిపిస్తుంది ఐరన్ పోల్తో ఏర్పాటు చేసినటువంటి ఒక స్తంభం. అయితే ఇది గతంలో వీళ్ళు వేరుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని నిర్మాణం చేపట్టి ఐరన్ పోల్ని ఏర్పాటు చేశారు. మనం విజువల్లో కనుక గమనిస్తే పైన ఒక జెండా ఎగురుతూ ఉంది. అది ఈ జెండాకే ఎంతో చరిత్ర అయితే ఉంది. ముఖ్యంగా ఈ జెండా ఎగురుతున్నంతసేపు, అంటే పైన వేలాడుతూ ఎగురుతున్నంతసేపు కోట లోపల ఉన్నటువంటి రాజులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ సురక్షితంగా ఉన్నట్లు, అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు, ప్రజల కోసం వాళ్ళ పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక చిహ్నంగా ఈ ఎగురుతున్నటువంటి జెండాను చూపించేవారు. అదే జెండాను ఎగరకుండా, అంటే పైన వేలాడుతూ ఎగరకుండా గనక ఈ స్తంభానికి కిందకి దించినట్లయితే లోపల నివాసం ఉంటున్నటువంటి రాజులు మరణించినట్లుగా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లుగా, ఇక లేనట్లుగా ఒక చిహ్నంగా భావించేవాళ్ళు. దానికి గుర్తుగానే ఆ జెండాని ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాదాపుగా 1708 ఈ కోట నిర్మాణం చేపట్టి ఈ రాజుల పరిపాలన మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ జెండాను వీళ్ళు ప్రస్తుతం ఎగరవేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ వంశానికి సంబంధించినటువంటి వంశావళి ఇంకా కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఏం జరిగినా కూడా విజయనగర ప్రజలకి ఇప్పటికీ రాజవంశానికి సంబంధించినటువంటి వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆ జెండాను చూసి లోపల ఉన్నటువంటి వ్యక్తులకు, అదేవిధంగా ఆ వంశీకులకు ఏదో జరిగిందని తెలుసుకోవడానికి ఒక చిహ్నంగా మాత్రం ఈ జెండాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కోట లోపల చాలా ఆహ్లాదంగాను పచ్చ తోరణం లాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలను పెంచుతూ గార్డెనింగ్ చేస్తున్నారు. నేను మొక్కల్ని నాటండి అని ప్రచారం చేస్తూ వస్తున్నాను. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొక్కలు నాటుతున్నారు మనం చూడవచ్చు. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఒక నేను ఈ కోట మొత్తాన్ని ప్రస్తుతం అయితే రికార్డ్ చేస్తున్నా. కోటలో ఎలాంటి విషయాలు ఉన్నాయి, విశేషాలు ఉన్నాయనేది నేను పూర్తి చేసుకుని ఇంకా ఒక రాణిమహల్ అని ఉంది, ఆ రాణిమహల్ చివరిగా రికార్డ్ చేద్దాం అని వెళ్ళే సమయానికి మరి వీళ్ళు ఇక్కడ ఒక మొక్కను తీసుకొచ్చి ఒక చిన్న గొయ్యి తవ్వి దాంట్లో ఒక మొక్క నాటడానికి ఏర్పాటు చేసి నన్ను అయితే పిలవడం అయితే జరిగింది. ఇక్కడికి నేను వచ్చాను. అసలు వీళ్ళు ఈలోపే మొక్క నాటాలని ఎందుకు అనిపించింది అనేది ఇక్కడ నాటుతున్నటువంటి వాళ్ళని అడుగుదాం. ఎందుకు ఈ క్షణంలో ఇప్పుడు మొక్క నాటుతున్నారు? అసలు ఇక్కడికి వచ్చేసరికి మీ సైకిల్తో ఇలా చుట్టూ రౌండ్స్ వేస్తున్నారు. ఎందుకని చూసేసరికి మీ సైకిల్ బ్యాక్ సైడ్ మొక్కను నాటండి అనే ఒక పదం ఉన్నది. అది చూసి మాకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అందువలన కూడా మేము కూడా మొక్కను నాటుతున్నాం అందుకని.
సో చాలా హ్యాపీ బ్రదర్. నిజంగా మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ స్టాఫ్ వీళ్ళు కూడా నేను చేస్తున్నటువంటి సైకిల్ యాత్రలో మొక్కలు నాటండి, అదేవిధంగా మట్టిని కాపాడండి, ప్రపంచాన్ని రక్షించండి అనే నినాదంలో చేస్తున్నటువంటి దానికి వీళ్ళు కూడా ఒక మొక్క నాటి నాకు మద్దతు తెలిపినందుకు నిజంగా మీ స్టాఫ్కి, మాన్సాస్ ట్రస్ట్ యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చివరగా ఇక్కడ రాణిమహల్ ఉంది కోటలో, ఆ రాణిమహల్ కూడా చూపించిన తర్వాత అసలు విజయనగరంకి సంబంధించినటువంటి ఈ పూసపాటి వారి వంశానికి సంబంధించినటువంటి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ప్రస్తుతం నేను రాణిమహల్ వైపు వెళ్తున్నాను, అసలు అది ఎలా ఉందో కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. నా వెనుక కనిపిస్తున్నదే విజయనగర సామ్రాజ్యం రాణిమహల్. ఈ రాణిమహల్లోనే రాణిగారు ఉండడం, పక్కన మోతీమహల్ అని ఇప్పుడు అది కూల్చివేయడం అయితే జరిగింది, ఒక మ్యూజియం. అక్కడ రాజుగారు ఉండేవారు, ఇది అక్కడ నుంచి పరిపాలన కొనసాగేది. ఇది రాణిమహల్లో రాణితో పాటుగా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఖజానా మొత్తం కూడా ఇక్కడే ఉంచేవారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అసలు ఆ రాణిమహల్ లోపల మనం వెళ్ళగలిగినంత దూరం ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ప్రస్తుతం అయితే ఈ రాణిమహల్లో బీఈడీ కాలేజీ రన్ అవుతుంది. బీఈడీ విద్యార్థులకు మహారాజా విద్యా కళాశాల విజయనగరం, ఎంవీఆర్ లా కాలేజు, అదేవిధంగా ఇక్కడ బీఈడీ కాలేజ్ కూడా. అంటే ఈ కోట్ల నిర్మాణం ఎంత పగడ్బందీగా చేశారనే దానికి నిదర్శనమే. ఒకప్పుడు రెనోవేషన్ చేసినప్పుడు కూడా కొన్ని కొన్నింటిని మారుస్తూ ఉంటారు. రాణిగారి కోసం ఆ రాజుగారు ఏ సామ్రాజ్యంలో అయినా సరే, గతంలో పాత సినిమాల్లో మనం చాలా చోట్ల చూసేవాళ్ళం, ప్రత్యేకించి మహారాణి కోసం ఒక అద్భుతమైనటువంటి ఇంటిని, ఒక కోటను నిర్మాణం చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవారు. ఆ కోటలనే అపురూపంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. మనం కనుక గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోటలో మహారాణి ఉండడంతో పాటుగా నేను చూపించబోయేది, అంటే ఇక్కడ ప్రస్తుతం డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి, ఈ కిటికీ దగ్గర నుంచి కనుక మనం గమనిస్తే ఇదే ఒక నిధికి అంటే సామ్రాజ్యానికి సంబంధించి వీళ్ళు ధనం అంతా కూడా వచ్చినటువంటి డబ్బుల్ని, ధనాన్ని ఇక్కడ దాచడం కోసం ఏర్పాటు చేసినటువంటి గది. అక్కడ ఒక ఐరన్ సేఫ్ లాంటిది, చాలా బరువైనది, ఎత్తుగా ఉన్నటువంటిది, లోపల చూపించడానికి అవకాశం అయితే లేదు. రెండు వైపులా రెండు ఉన్నాయి, ఒక బీరువా లాంటి పెద్ద పెద్ద వస్తువులు లోపల ఉన్నాయి. వీటిల్లోనే వీళ్ళు డబ్బులు, నిధిని దాచుతూ ఉండేవాళ్ళు. దాదాపుగా ఈ స్తంభాల నిర్మాణం కూడా మహారాణికి సంబంధించినటువంటి కోటకు సంబంధించి స్తంభాల నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇలాంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాల ద్వారా ఒకప్పుడు మన చరిత్ర ఏంటి, రాజుల పరిపాలన ఎలా ఉండేది, వాళ్ళు పాలన చేసిన సమయంలో ఎలాంటి నిర్మాణాలు జరిగాయి, మనకి పూర్వ చరిత్ర ఎంత ప్రాశస్తమైనది అనేది కూడా తెలుస్తుంది. మొత్తానికి విజయనగరంలోకి వచ్చిన తర్వాత విజయనగరం కోట సంబంధించినటువంటి వివరాలను అయితే నేను ప్రస్తుతం చిత్రీకరించాను. ఎంతో వైభవాన్ని సంతరించుకున్నటువంటి విజయనగర సామ్రాజ్యం కోట దాదాపుగా ఇంకా నేను తిరిగి చూడాలే కానీ మరొక గంట సమయం అయినా తిరిగినా కూడా ఈ లోపల ఉన్నటువంటి వాటిని చూడడానికి సమయం సరిపోదు. ప్రస్తుతం నాకు సమయం తక్కువగా ఉన్నటువంటి తరుణంలో నేను ఇప్పటి వరకు చూపించగలిగినటువంటి వాటిని మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. నా నినాదం ఒకటే, మొక్కలు నాటండి, అదేవిధంగా మట్టిని కాపాడండి, ప్రపంచాన్ని రక్షించండి. మొక్కలు నాటండి అని నేను ప్రచారం చేస్తున్నాను. మరోపక్క సద్గురు ప్రపంచం అంతా కూడా బైక్ మీద ట్రావెల్ చేస్తూ మట్టిని కాపాడండి, ప్రపంచాన్ని రక్షించండి, రానున్న తరానికి ఆహారాన్ని అందించిందంటూ సద్గురు ఈషా ఫౌండేషన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మొక్క నాటండి. మీ ఇంట్లో జరిగే పుట్టినరోజులు కానీ ఇతర వేడుకలకు మీ ఇంట్లో వాళ్ళ చేత మొక్కలు నాటించండి. వీలైతే మీరు నా వీడియో నచ్చినట్లయితే ఒక మొక్క నాటండి. ఆ నాటినటువంటి మొక్కకు సంబంధించి ఒక ఎందుకు నాటుతున్నారు అనేది ఒక వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్ 8644845678కి వాట్సాప్ చేయండి. జై భారత్, థ్యాంక్ యూ.